హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డినా వరల్డ్. ఈ రోజు మీకోసం నేనైతే ఆర్కే బీచ్ లో మోటో బ్లాగ్ చేశాను. అంటే ఆర్కే బీచ్ మొదలు జాలారపేట వరకు అయితే మోటో బ్లాగ్ చేశాను. ఎలా ఉంది, ఏంటి అక్కడ ఎలా ఉంది, అంటే ఏమేమి కన్స్ట్రక్షన్స్ కొత్తగా ఉన్నాయి, నెక్స్ట్ స్టాచ్యూస్ అయితే ఏమున్నాయి, బొమ్మలు ఏమున్నాయి, బీచ్ పక్కన పార్కులు ఏమున్నాయి, సో ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ మీరు చూడబోతున్నారు. ఇంకా లేట్ ఎందుకు, మీకోసం ఈ మోటో బ్లాగ్ చేశాను కాబట్టి నాతో పాటు మీరు కూడా ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం చూసేయండి జాలారపేట వరకు. కమాన్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆర్కే బీచ్ రోడ్డు. సో ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ కట్ గా చూపించేస్తాను. చూడండి, సో ఇదంతా ఆర్కే బీచ్ రోడ్ అనమాట. మనం అట్లా పోదాము పోర్ట్ ఏరియా వరకు, ఎలా ఉందో చూపిస్తాను మీకు ఆర్కే బీచ్. సో ఇదంతా ఆర్కే బీచ్ రోడ్డు, చాలా అందమైన అందమైన ప్రాంతము. సో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు. గంట కొట్టడం మర్చిపోకండి బాబు, అది మనకి ఇంపార్టెంట్. మనం పెట్టే నోటిఫికేషన్ మీకైతే వెంటనే వచ్చేస్తుంది. సో చూస్తూ ఉండండి మన ఛానల్ని గాయ్స్. మనకి ఆర్కే బీచ్కి ఎంటర్ అయ్యే ముందు దారిలో ఏనుగుల గుంపు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏనుగుల గుంపు. ఏనుగుల గుంపు దాటిపోయిన తర్వాత అటు సైడ్ చూస్తే స్టాచ్యూలు వస్తుంటాయి, ఇటు పెద్ద పెద్ద డైనోసార్లు. అక్కడైతే ఉప్పులు అయితే ఉంది చూడొచ్చు, మళ్ళీ చూపించవచ్చు మనము. ఇటు చూసుకున్నట్లయితే ఆల్ అబిలిటీస్ పార్క్ అంట, ఇది సూపర్ ఉంటుంది. మనకి బీచ్ రోడ్డు చూడొచ్చు, మనకి బీచ్ రోడ్డు. అందమైన ప్రాంతంలో రైడ్ చేయడం అంటే ఎంత ఇష్టం అసలు. మీరు ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు కూడా ఆర్కే బీచ్కి రండి. ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి రావాలి అంటే మీరు ఏ ఇండియాలో ఏ మూల ఉన్నా కానీ నేను రైడ్ చేయగలను. ఎందుకంటే ఐఎమ్ ద ట్రావెలర్ అని చెప్పొచ్చు, నేను మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ట్రావెల్ చేశాను. సో మన ఆర్కే బీచ్లో కొబ్బరి చెట్లు మొన్న నాటారనమాట, అంటే చెట్టుకు చెట్టు తెచ్చేసి పాతేశారు. అలాగా పాతేస్తే వాళ్ళకి ఉన్నాయి, దానికి ఆపరేషన్ చేసినట్టు బ్యాండేజ్ వేసినట్టు అక్కడ గ్రీన్ మ్యాట్తో కట్టారు వాటికి, అంటే ఆ ఉప్పు నీరు సరిగ్గా పట్టకుండా. సో తర్వాత ఇది చూసుకుంటున్నారు ఆర్కే బీచ్ సముద్ర తీరంలో లోటు పైన అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే టూ వీలర్ పైన బబ్బబ్బబ్బా, ఆ గాలి ఆ మధురమైన క్షణాలు సూపర్ ఉంటుంది. లొకేషన్ చూడండి కంటిన్యూగా. ఇక్కడ ఒక సబ్మెరైన్ అయితే ఉంది ఆల్రెడీ. నేను ఈ సబ్మెరైన్ లోకి అయితే నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఒకసారి వెళ్ళాను విజిట్ చేయడానికి అందులో ఈ సబ్మెరైన్ లోపలికి అనమాట. చాలా బాగుంటుంది, అంటే మనుషులు ఉన్నట్టు అంత మెయింటైన్ చేస్తున్నారనమాట. అట్లా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఒక ఏయూ కన్వెన్షన్ సెంటర్ అయితే ఉంది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించింది. సో ఇదంతా మనకి బీచ్ అనమాట, బీచ్ లొకేషన్ చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉంది. రోడ్లు కూడా అటువైపు ఇటువైపు మధ్యలో గార్డెన్ అయితే ఉంది, గార్డెన్ లాగా పచ్చని వాతావరణంలో మనం ప్రయాణిస్తున్నాం అనమాట. ఇటు చూసుకుంటున్నట్లయితే మనకి ఎన్టీఆర్, అంబేద్కర్ ఇవన్నీ స్టాచ్యూలు అయితే ఉన్నాయి. చాలా అందమైన ప్రాంతం అని చెప్పొచ్చు అండి. అక్కడ ఒక గన్నతో పాటు ఒక సిపాయి లాగా ఉన్నారు. అలా చూడొచ్చు మనము. అట్లా చూసుకుంటున్నట్లయితే ఇటు ఆర్కే బీచ్ చూసుకుందాం. ఇప్పుడు ఆర్కే బీచ్లో చెట్లు ఇవంటే ఓల్డ్ చెట్లు అండి, బాగా ఓల్డ్ అనమాట. అంతకుముందు ఎప్పుడో పాతారు దీన్ని, అంటే చెట్లు నాటరనమాట, చెట్టు తెచ్చేసి ఉంచేస్తారు అట్లా. అట్లా ముందుకు చూసుకున్నట్లయితే తడకలు, ఈ తడకల్లో ఏముంచుతారు అంటే ఏమో నాకు తెలియదు, మేబీ నర్సరీ గ్రౌండ్ అనుకుంటా. చూడండి ఆర్కే బీచ్ చూడండి, మనకి ఎంత అందంగా ఉంది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ పక్కనే చెట్లు, అబ్బాబ్బాబ్బా ఈ ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు వైజాగ్లో తప్ప ఈవెన్ గోవా వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పంచాయతీ. సో వైజాగ్ అంటే చాలా చీప్. గోవాలో మనకి ఇప్పుడు వైజాగ్లో అయితే మీకు డార్మేటర్లు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అట్లీస్ట్ 200 ఏసీ రూములు దొరుకుతాయి, నాన్ ఏసీలు ఒక 150కి అయితే దొరుకుతాయి. ఇక్కడ మీరు స్టే చేయాలంటే నియర్ బై కాంప్లెక్స్ దగ్గర డార్మేటరీలు ఉంటాయి, మీరు అక్కడ నుండి అక్కడ స్టే చేసి ఇక్కడికి మీరు ఎంజాయ్ చేసుకోవడానికి అయితే రావచ్చు. అదే గోవా అనుకోండి ఏదో పెద్ద పెద్ద హోటళ్ళు తీసుకోమంటారు, లేదంటే రూములు తీసుకోమంటారు. రూమ్కే
అట్లీస్ట్ ఒక 600-700 రోజుకి పే చేయాల్సి వస్తుంది, ఈవెన్ ఒక పర్సన్ ఉన్నా కానీ. సో అలాంటిది ఇక్కడైతే కొంచెం చీప్ అనే చెప్పొచ్చు. సో అట్లయితే మనం ముందుకు పోదాము. మనము పోయేది ఏంటంటే ఇప్పుడు జాలారిపేట అనేసి అది ఏరియాకి అయితే పోతున్నాము. సో మీరు చూసుకుంటున్నట్లయితే రోడ్డుకు అటువైపు అయితే రైట్ సైడ్ అంటే జాలారిపేట పోయే రోడ్లో మనకు రోడ్ సైడ్ అటు సైడ్ అయితే స్టాచ్యూలు ఉంటాయి. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం బీచే ఉంటుంది. పొత్తు పొత్తునే జనాలు అయితే నిండిపోతారండి బీచ్లో. మీరు చూసుకోవచ్చు పొత్తు పొత్తునే జనాలు ఎలా నిండిపోతారనేది. ఇంకా మనం మార్నింగ్ చూసాం ఆల్రెడీ, మనం మార్నింగ్ వచ్చిన పర్మిషన్ ఇవ్వలేదు మనకి పోలీసులు. ఆ టైంలో ఏంటంటే అంత వాకింగ్ అండ్ రన్నింగ్ స్పాట్ అనమాట. సో బీచ్ లొకేషన్ మీరు చూడొచ్చు. సో సైక్లింగ్ చేస్తున్నారు పిచ్చోళ్ళు అనుకుంటా, రోడ్డు మధ్యలో సైక్లింగ్ చేస్తున్నారు. అది మార్నింగే చెయ్యాలి ఇప్పుడు కాదు. అట్లా ముందుకు పోదాం మనము, జాలారిపేట వరకు అయితే షూట్ చేద్దాము. సో ఇటు చూసుకుంటున్నట్లయితే మొత్తం బీచేనండి. అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే నవోటల్ హోటల్ అయితే ఉంది, నవోటల్ హోటల్ అయితే ఉంది. ఇందులో మన హర్ష సాయి ఉంటాడు, యూట్యూబర్, మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న అబ్బాయి అనమాట. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా అందులోనే ఇస్తుంటాడు అనమాట. బీచ్లో మనకు పార్కులు అయితే చాలా పార్కులు ఉంటాయి బీచ్లో, బీచ్ బీచ్ పక్కనే చూసుకోవచ్చు మీరు. ఎంత అందంగా ఉంటుంది అంటే మంచి సిటీ అని చెప్పొచ్చు వైజాగ్ అనమాట. వైజాగ్ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అనేసి అయితే ఒక పేరు అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఒక గమ్యం అని చెప్పొచ్చు. మంచి స్పాట్ మనకి వైజాగ్ అనేది. అట్లా ముందుకు చూసుకున్నట్లయితే మనమైతే ఫోర్ట్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. ఫోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చాము మనము. అట్లా చూపిద్దాము అక్కడ, అంటే మగధర షూటింగ్ అయింది కదా అప్పుడు పాట బంగారు కోడి పెట్ట, లాస్ట్ సాంగ్ సారీ లాస్ట్ సాంగ్ కాదు బంగారు కోడి పెట్ట వచ్చిందండి అనుకుని ఒక పాట మెగాస్టార్ చిరంజీవిది వాళ్ళ అబ్బాయి అదే ఆ సినిమాలో పెట్టారు మగధరలో పెట్టారు కదా అక్కడ ఆ రాళ్ళ దగ్గర పాట షూట్ అయ్యింది అనమాట. సో ఇదంతా మీరు చూడొచ్చు లొకేషన్. సో అశోక చక్రం లాంటి సింబల్ అయితే ఇక్కడ ఉంది. సో ఇవన్నీ మన పూర్వీకులకు సంబంధించి అధ్యయనాలు అని చెప్పొచ్చు అనమాట. సో అంత బాగుంటుంది ఈ లొకేషన్ అంతా. సో మీరు అంటే ఆర్కే బీచ్ ఎలా ఉంటుంది అని చాలామంది గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారు. సో మన వీడియో చూసినట్లయితే వాళ్ళకి అంత సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా గైస్, కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది మనకు ఛానల్లో అబౌట్ విశాఖపట్నం అంటే. కొన్ని ఉన్నాయండి మన దగ్గర, కైలాసగిరి, వెంకటేశ్వర టెంపుల్, ఋషికొండ, దేవిని బీచ్ అండ్ తట్లకొండ. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా సో మెనీ వాటర్ ఫాల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. 100% మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డోంట్ వర్రీ, ఐఎమ్ గ్యారంటీ. రోడ్డు కూడా వైజాగ్ ఆర్కే బీచ్లో, అంటే ఆర్కే బీచ్ అనే కాదు ఎక్కడైనా కానీ చాలా విశాలంగా ఉంటాయి రోడ్లు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బీచ్ నుంచి వచ్చే వాటర్ ఇది ఇంకొక చెరువులాగా ఉంటుంది అనమాట. ఎక్కువ గ్రోత్ అయితే ఉంటుంది చెరువులాగా. మనకి ఎంజాయ్ చేస్తూ దాంట్లో షూటింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి. అక్కడ అయ్యింది షూటింగ్ మంగళ బంగారం చూడండి. మనం జాలారిపేట అయితే వచ్చాము. జాలారిపేట ఇదంతా జాలారిపేట, రౌడీ క్షేత్రం ఎక్కువ ఉంటారు ఇక్కడ. అందుకని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, అయినా తగ్గేదేలా ఏంటంటే ఉంటారనమాట. సో అట్లీస్ట్ మంత్లో ఒక 2-3 మటర్లు అయితే జరుగుతుంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ జరుగుతాయి అంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళ లిస్టులో అయితే ఉంటాయి.
అలాంటి చేపలు అక్కడ రోడ్డు మీద ఆరేశారు అన్నమాట. ఏంటి చేపలు అంటారు కదా, సో అట్లా